கர்மயோகம், விபூதி யோகம், அர்ஜுன் சம்சய யோகம், விஷாத யோகம். சரா, மனம் எந்த பூர்வா உன்னமோ ఒక్క అధ్యాయం కూడా పేరు చెప్పలేకపోయారు. ఎందుకని ఎవరూ నేర్పించలేదు. 400 ఏళ్ల గుడి, 400 సంవత్సరాల వయసు ఉన్న గుడి ఉంది, కానీ అక్కడ ఒక్క మంచి మాట రాసిలేదు. అదే మేము దారిలో వస్తున్నాం. దారిలో వస్తుంటే యేసుపాదం చర్చ ఉంది, ఆ బయట బోర్డులు పెట్టాడు. వాళ్ళ పనికిమాల పుస్తకమే కావచ్చు, పనికిమాల మాత్రమే కావచ్చు, వాళ్ళకు ఉన్నదేదో వాళ్ళు రాసి పెడుతున్నారు. మనకి ఎన్ని ఉన్నాయో, రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, మహాభారతం ఉంది, 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, ఇన్ని ఉన్నాయి. ఎన్ని ఉంటే ఏంటి, మనకేమీ తెలియకపోతే రామాయణంలో 8000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణంలో 8 శ్లోకాలు ఉన్నాయి తెలుసా? అది భగవద్గీతలో 700, రామాయణంలో 24000 శ్లోకాలు. ఎన్ని? 24000 శ్లోకాలు. మనకు ఒక్క శ్లోకం రాదు. ఎందుకు రాదు? మనం చదవం, వినం, ఎవరు చెప్పరు. ఈ గుడి ఎవరి ఆధీనంలో ఉంది? ఈ ఊరి వాళ్ళే అందరూ. ఎండోమెంట్ పిండాకుడి శాఖ. మీరు ఎవడో ఒకడు ఉంటాడు కదా దానికి సంబంధించినోడు, అతనితో పని లేదు మనకి. మీరు చక్కగా రామాయణంలో దేశదేశే ఓ శ్లోకం ఉంది, అద్భుతం. దేశదేశే కలత్రాని దేశదేశేచ బాంధవ అంటాడు రామచంద్రమూర్తి. అంటే ఎక్కడైనా భార్య దొరకచ్చు, ఎక్కడైనా బంధువులు దొరకచ్చు, కానీ తోడబుట్టిన వాళ్ళు దొరకరు అని రాముడు చెబుతాడు. ఆ శ్లోకం ఒకటి రాసి పెట్టాడు. ఎవరు చేస్తారు బాధ్యత? ఏం పేరు సార్? ఏం పేరు సార్? నక్కా బాబుల్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి. అలాగే ఇంకో శ్లోకం చెప్తాను. ఈ రెండు పెట్టిన తర్వాత ఫ్లెక్సీ నాకు ఫోటో తీసి పెట్టండి. ఇందులో నా నెంబర్ ఉంది. శ్లోకం ఇందులో ఉండదు, నాకు వాట్సాప్లోకి వస్తే వస్తుంది. చెప్పండి అందరూ. కాలక్షేపో కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే అర్థం ఏంటండి? యముడికి దయలేదు, దీంట్లో అయిపోయింది శక్తి, మా దగ్గర కూడా అయిపోయింది. మరి వన్ డే ఇది భోంచేసి రాత్రి కొన్ని పాలు తాగాం, ఇప్పుడు జ్యూస్ తాగాం, మధ్యలో జాంకాయ. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం మీ వల్లనే. మీరు కూర్చున్నారే ఎండైనా, అందువల్ల నాలోంచి ఓపిక వస్తుంది. యథా శ్రోత తదా వక్త. అందుకని మీకు మీరే చెప్పకూడదు. వినేవాళ్ళని బట్టి చెప్పే వాళ్ళకి ఓపిక వస్తుంది. తిండి కాదు, వినేవాళ్ళని బట్టి వస్తుంది. అమ్మా, ఈ శ్లోకం ఏంటంటే అర్థం, కాలాన్ని వ్యర్థం చేయకండి. రోజు ఆయుర్దాయం గడిచిపోతుంది. యముడికి దయలేదు. యముడు, అయ్యో పాప మొన్నే పెళ్ళయింది అమ్మాయికి, మొన్నే నీళ్ళు వచ్చుకుంది, మొన్నే కారు కొన్నారు వాళ్ళ ఆయన, మొన్నే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, అలా ఉంటుందా? యముడికి తీసిపోతాడు, యముడికి దయ ఉండదు. కాబట్టి యముడు మన ఇంటికి వచ్చే లోపల, యముడు మన ఇంటికి వచ్చి మనని తీసుకెళ్ళిపోయే లోపల మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే మనకి ఒక్క సాధన విధానం ఉండాలి. మీరేం చెయ్యకపోయినా పర్వాలేదు, రోజు బొట్టు పెట్టుకోండి, సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి, 10 అంటే 10 నిమిషాలు మంత్రం జపం చేయండి. అందరూ నాతో పాటు 7 సార్లు మంత్రం జపం చేద్దాం. ఇప్పుడు ఇంటికి ఒకటి చెప్పున భవన్, నీ పేరేంటి? కిరణ్. కిరణ్ అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాడు, ఇంటికో చప్పుడు ఇచ్చాను. మనిషి కోడి తీసుకోకుండా ఇంటికో చప్పుని తీసుకోండి. అలాగే
వీళ్ళు మధ్య సరే ఇచ్చేయండి వారికి. ఓకే అందరూ నాతో పాటు 7 సార్లు చెప్పండి. నేను 1, 2, 3 అనగానే కలిపి 1, 2, 3 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మరి ఒక కథ చెప్పేసి నేను వెళ్తాను. ఇంకో కార్యక్రమం ఉంది, మాకు కూడా శరీరానికి పెట్రోల్ లేదు కాబట్టి వెళ్ళి మళ్ళీ ఆ కార్యక్రమం అటెండ్ అవ్వాలి. అయితే ఆ కథ ఏమిటంటే, ఒక ఆయన ఇంటికి యముడు వచ్చాడు. యముడు వస్తే ఎవరన్నా ఆనందపడతారా? అలా యముడు వస్తే సతీ సావిత్రి అంటారు తెలుసు కదా, భర్తను తీసుకుపోతుంటే ఆవిడ పాట పాడింది ఏ పాట, పోవుచున్నావా యమధర్మ రాజా పోవుచున్నావా. ఈయన ఏమి బాలిక ఎందుకు వెంటబడుతున్నావు అన్నాడు. నా భర్త ప్రాణములు నీ పతి ప్రాణములు దక్క, ఏదే నీ వరముడు కోరుకోము అంటాడు. ఆవిడ మా అత్తగారికి మా మామగారికి అని ఒక వరం అడుగుద్ది, మళ్ళీ వెళ్ళిపోతారు బాబు పొమ్ము పొమ్ము అంటాడు. చాలా బాగుంటుంది సినిమాలో తీసిన, అద్భుతంగా ఉంటుంది. ఆ సావిత్రి కింద ఏమో వాణిశ్రీ గారు, ఇంకేముడేమో నవరస్. ఓకే మళ్ళీ ఆవిడ వెనకాల పడద్ది, మళ్ళీ ఇదే సాంగ్ పోవచున్నావా అని మళ్ళీ పాడద్ది. ఏమి చెప్పి తిన కదా అంటాడు. సార్ మరొక్క వరము అంటది, మళ్ళీ ఇంకోటి ఏదో వరం అడుగుద్ది. అట్లే కానిమ్మో అంటాడు. ఇంకా ఫైనల్గా ఇదే ముమ్మారు వరము ఇదే ఆఖరి వరము అంటాడు. నాకు పిల్లా పాపలతో ఆనందంగా సౌఖ్యంగా ఉండేటట్టు దీవించాడు, అట్లే కానిమ్ము అంటాడు. అనగానే ఆవిడ దున్నపోతికి ఎదురుగా నిలబడి ఎక్కడికి పోతావు అన్నావు. ఏమి ఏమి అంటాడు. మీరేమన్నారు సార్? పిల్లా పాపలతో వరం ఇచ్చారుగా, మరి అసలు ఇంటి వాళ్ళన్నట్టు పోతే ఇంక పిల్లలు ఎక్కడి నుంచి వస్తారో, పాపలు ఎక్కడి నుంచి వస్తారో, ఆహా ఏమి అని చెప్పి ఇంక ఆయన ఇచ్చేసి వెళ్తారు. అంటే మన ధర్మంలో స్త్రీ ఎంత శక్తివంతురాలో చెప్పడానికి చెప్పాను నేను, యముణ్ణి కూడా నిలువరించగలదు. ఇలాంటిదే మీరు విన్నారో లేదో సతీ సుమతి, విన్నారో లేదో ఇవిడ సావిత్రి కదా, ఆవిడ సుమతి. ఆవిడ భర్త కుష్ఠురోగి, కుష్ఠువాడు, వాడికి రోజు అన్నం పెట్టి కూర్చోబెట్టేది అరుగు మీద, తిట్టకూడదు కానీ గోదావరి టైపు వాడు, తిన్నది అరక్క మతం మారిన గొర్రెల టైపు. వాడు అలా కారీ గట్టు మీద కూర్చుని ఓ రోడ్ డల్లగా ఉన్నాడు. ఏరా మొగడ డల్లగా అంటే ఆవిడ అలా అంద కదండి పెద్దవత కదా, ఏమండి అలా ఉన్నారేంటి అంటే, ఆ ఏం లేదులే అన్నాడు. చెప్పండి అంటది. ఆ ఏం లేదు, ఈ ఊరు వేసి అలా వెళ్ళింది, నా మనసు అయింది. మనమైతే కరత కూడా చంపేస్తాం, కూర్చు విధవ నీకు అన్నం పెట్టడం ఎక్కువ అంటే మళ్ళీ కోరికలు కూడానని, కానీ ఆవిడ మరి పతివ్రత కదా, మీరు బాధపడకండి నేను ఏం చేయాలో చేస్తానని బాగా వినాలి. ఈవిడ తెల్లవారగట్లే ఆ వేసి ఇంటికి వెళ్ళిపోయి కలాపి చెల్లి ముగిలిచ్చేసేది. వేసి బిజినెస్ స్టార్ట్ అయ్యింది కదా, ఆవిడ ఎప్పుడో పొద్దుపో బారిడు పొద్దెక్కక తలుపు తిట్టి ఎదురుగా ముగ్గులు ఉండేవి. ఏమిటి అసలు మా ఇంటి ముందు ముగ్గులేమిటి? ఓ రోజు నో కస్టమర్ డే అని పెట్టుకుని ఆవిడ కిటికీలో చూస్తుంది, చూస్తుంది ఈవిడ వచ్చి కలాపి చెల్లి ముగ్గులేస్తుంది. ఈడు గబా వచ్చి ఏంటమ్మా అసలే పాపిష్టి బతుకు అంటే, నువ్వు ఉన్న పుణ్యం ఏదన్నా ఉంటే అది కూడా పట్టుకోవడానికి ముగ్గులేస్తున్నావు, నువ్వు ఆపమ్మా ఆపండి నేను ఆపను. చెప్పమ్మా ఏం చేయాలంటే, మా ఆయన వస్తాడు కుష్ఠుడు అని చెప్పుద్ది. ఈ పుణ్యం పోయాకంటే వాడు రావడం మంచిది రాని అని, వాడు వస్తాడు. వాడితో కార్యక్రమం అయిపోయింది, రిటర్న్ తీసుకెళ్ళాలిగా
రిటర్న్ ఎలా తీసుకెళ్ళాలి? నడవలేడుగా, బొట్ట. ఆ బొట్ట నెత్తి మీద పెట్టి తీసుకెళ్తుంది. బొట్టలో కాళ్ళు ఎలా ఉంటాయండి? ఇలా మెరికెళ్ళి పడి బయటకు ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా. ఇది కాళ్ళు అనుకోండి, ఇలా బయటకు ఉంటుంది కదా. అలా కూర్చొని వెళ్తున్నాడు. వాళ్ళ ఆవిడ తీసుకెళ్తుంది. తీసుకెళ్తుంటే ఒక ఆయన, మన బల్లె ఉండదు కదా, సుబ్రహ్మణ్య స్వామి చేతిలో బల్లె ఉండదా, ఆ బల్లె మీద కూర్చోబెట్టారు ఒక ఆయన్ని. బల్లె మీద చెక్కేం లేదు, డైరెక్ట్గా ఆసనంలో అది గుచ్చి కూర్చోబెట్టారు. అది ఈ శరీరం బరువుకి అలా దిగుతుంది. ఎంత బాధ ఉంటుందండి, లోపలంతా కోసిపోతుంటే. ఆ టైంలో ఈ కాలు ఇలా తగిలింది, అంతే అని మండిపోయింది. అని పెద్ద ఋషి మనం మండపేట ఉంది కదా ఆ ఊరు, మాండవ్యముని ఎవడరా, మాండవుని ఆయన అన్నాడు, ఎవడైతే నన్ను ఇంత బాధ పెట్టాడో ఆడు తెల్లారేసరికి చల్లారిపోతాడని. అర్థం కాలే, ఆడు సూర్యుని చూడ్డో అన్నాడు. మరి ఈవిడ మోస్తుందిగా, ఆవిడ అందే సూర్యుడు రాడు అంది. సరే ఏం పవర్ అండి అది, సూర్యుడు వస్తే ఏమవుద్ది, వాడు చచ్చిపోతాడు, ఎవరు సూర్యుడు రాకూడదని. దట్ ఈస్ పవర్ ఆఫ్ పతివ్రత. అందుకే మొన్న ఎవరో ప్రకటించారు, మేరీ పతివ్రత నిరూపిస్తే 100,000 రూపాయలు ఇస్తాను. ఎలా నిరూపిస్తాడు, పెళ్ళికి ముందే అయిపోతే సినిమా. అయితే ఈవిడ అలా సూర్యుడు రాలే 3 రోజులు. అందరూ వెళ్ళి ఈ అత్రిమహర్షి భార్య ఎవరు, అత్రిమహర్షి భార్య ఎవరండి, అనసూయ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ ఈవిడిని కొంచెం పాసిఫై చేయమ్మా, సూర్యుడు లేకపోతే సినిమా ఏముంది, ఇంకా మొత్తం చీకటి అయిపోయింది అంటే ఈవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఆ శాపం చేయటం, నో నా మొగుడు నా మాంగళ్యం, నా మాట నమ్ము, ఆ శాపం ఉపసంహారం చెయ్యి, నేను నీ మొగుడు బతికిస్తాను అని చెప్పింది ఆవిడకున్న శక్తితో. అంటే శాప విమోచన చేస్తుంది, వాడు చచ్చిపోతాడు, సూర్యుడు వచ్చేస్తాడు, వాడు చచ్చిపోతాడు. ఈవిడ మళ్ళీ బ్రహ్మదేవుడికి రిక్వెస్ట్ చేస్తుంది, వాడు బతుకుతాడు, మళ్ళీ మామూలుగా అయిపోతాడు, నో కుష్టి నో ముష్టి. ఈ స్టోరీ పక్కన పెట్టండి. ఇందాక సోలం మీద కూర్చున్నాడే ఆయన ఎవరు, ఏంది ఎందుకు అలా కూర్చోబెట్టారు? ఈయన తపస్సు చేసుకుంటున్నాడు కళ్ళు మూసుకుని. దొంగలో రాజుగారి అంతఃపురంలో డబ్బులు కొట్టేసి బంగారం పరిగెత్తుకుంటూ వస్తుంటే ఈయన కనబడ్డాడు. కనబడితే ఈ మోటార్ తీసుకెళ్ళి ఆడ పెట్టేసి వీళ్ళు కూడా డ్రామా కూర్చున్నారు. పోలీసులు వచ్చారు లోపలికి, ఎదర ఈయన కూర్చున్నాడు పెద్ద గడ్డాలు వేసుకుని, వెనకాల వాళ్ళు ఉన్నారు. ఈ సామాన్ దొరికింది, ఎరా ఎప్పటి నుంచి చేస్తున్నావు అన్నారు. ఈయన కళ్ళు తెరిచి ఏమైంది అన్నాడు. ఏమవడం ఏంటి, ఈయన పంపించింది నువ్వే కదా అన్నారు. అసలు వారెవరు నాకు తెలియదు అన్నారు, ఇవన్నీ అక్కడ చెప్పుకో కోర్టులో అన్నారు. కోర్టుకి వెళ్తే రాజుగారు వీడు చేసిన శిక్షకి ఈ పనికి వేయండి అన్నారు, సోలదండం. దాని మీద కూర్చోబెడిచారు. కూర్చోబెడితే ఏమవుతుంది, అలా దిగిపోతుంది, మామూలు పెయిన్ కాదు కదా. అసలు ఇలా ఎందుకు జరిగింది, యముడి దగ్గరికి వెళ్ళాడు ఎవరు, ఈ మాండవుని. నాకెందుకు ఇంత శిక్ష వేసావు, నేను ఋషిని, ఇంత తపస్సు చేస్తుంటే నీకు ఆ మాత్రం తెలీదా అన్నాడు. సార్ నేనేం చేస్తాను, రెడ్డి తీసుకో కొబ్బరి నీళ్ళు తాగు, నేనేం చేస్తాను చెప్పండి సార్, మీరు చిన్నప్పుడు ఏం చేశారు, తూనీగలను పట్టుకుని ముళ్ళు ఉండదు కదా, ఆ ముళ్ళు దానికి గుచ్చి వెనకాల దాన్ని ఎలా తిప్పేవారు. మీరు దానికి ఎక్కడ గుచ్చారో రాజుగారు కూడా మీకు అక్కడే గుచ్చారు. మీ ఊరికి మా ఊరు ఎంత, కాబట్టి నేనేదో పెద్ద పవర్ఫుల్, నే గుచ్చుతో నేను గిచ్చినప్పుడు గిచ్చుకోవాలి అలాంటి అధవేషాలు ఎత్తే కోసి కారం పెట్టబడి అదమైన మీ ఊరికి మా ఊరు, మా ఊరికి మీ ఊరు, కాబట్టి కర్మ రిటర్న్స్. కాబట్టి ఈ నేల మామూలు నేల కాదు, ఈ గోదావరి మామూలు గోదావరి కాదు, చాలా విశిష్టమైంది. కాబట్టి ఎవడైనా గొర్రె అవుతుందంటే అత్యంత దరిద్రుడు. పోడు మనం కూడా మతం మారిపోదాం, రెడీ. టోపీ అబ్బాయి ఏం పేరు, నీ పేరు లక్ష్మణ్. ఇక్కడ ఎంతమందికి సెల్ ఫోన్ ఉందో చేయొద్దండి, తిప్పరారు అన్ని చేతులు లేవాల్సిందే కదా, అదేంచండి. ఆ సెల్లలో సిమ్ ఉందిగా, మరి దమ్ము కూడా ఉందా, దమ్ముంటే మీ సిమ్లో ఉన్న నెంబర్ ఇక్కడేయండి,
దమ్ము లేకపోతే నేను ఏకాదశి పేపర్ ఇచ్చానుగా, అందులో నా నెంబర్ ఉంది, నా నెంబర్ ఇక్కడ వేసేసి మీ ఇంటికి ఎవడ గొర్రె వస్తే ఆడికి, మీ ఫ్రెండ్స్లో గొర్రె ఉంటే ఇదిగో మా స్వామీజీ ఒక ఆయన మతం మారతారంట, ఇందులో ఆన్సర్లు చెప్పమన్నాడని చెప్పు అంతే. గోపి అబ్బాయి ఏం పేరు నీ పేరు? లక్ష్మణ్. లక్ష్మణ్ అందరికి ఇచ్చే ఇంటి కోడి చప్పుని తీసుకోండి, మాకు దమ్ము ఉందంటే 10 తీసుకోండి. నారాయణ మళ్ళీ. సో నాన్న మాట్లాడకుండా, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరికైనా ఎవరైనా చెప్పగలరా చెయ్యెత్తి, నేను పుట్టినప్పటి నుంచి నాకు ఏ రోగం లేదని? ఎవరు చెప్పలేము. ఎందుకని? శరీరమే పెద్ద రోగం. దానికి ఎప్పుడో మోకాలు నొప్పి పోతుంది, లేకపోతే నడుము నొప్పి పోతుంది, తలనొప్పి పోతుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వద్ది, బీపీ వస్తుంది. శరీరం అన్నాక వస్తుంది, రాకుండా ఉంటుందా? చిన్న చిన్న పిల్లలకు కళ్ళజోడు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? టైము, వాళ్ళ రోగం, వాళ్ళ శరీరం. కాబట్టి చచ్చికెళ్తే రోగాలు తగ్గుతాయి. పచ్చి అబద్ధం. ఆడు కళ్ళజోడు పెట్టుకుని ఉంటాడు, ఆడు పాస్టర్ గాడు పుట్టోడు, ఆడు కళ్ళజోడు పెట్టుకుని ఈ అబ్బాయి ఇదివరకు 4 అడుగులు ఉండేవాడు, ఇప్పుడు మనం పెద్ద చేసిన వెంటనే 4.5 అడుగులు అయిపోయాడు. తొక్కండి తొక్కండి తొక్కండి, కరోనాని తొక్కండి. ఇంకా నా సన్న తెప్పరా? కాదండి, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతే ఈ బురతక్కు గొర్రెలు కళ్ళజోడు ఎందుకు వాడుతున్నాయి? పెద్ద పాస్టర్ కదా, పాపుల్లో పాపి మన సతీష్ కలవరి ఆయిల్ పాపి, అతనికి కళ్ళజోడు కావాలి. జాన్ వెస్లీ నోరు దెబ్బలతో కుట్టెత్తి ఎలా మాట్లాడతారు, అలా మాట్లాడతాడు రాజమండ్రి, అతనికి కళ్ళజోడు కావాలి. వాళ్ళ తమ్ముడు ఎవరో ఉన్నారు, ఇమ్మానుయేల్ ఎక్కడ విజయవాడ, అతనికి కళ్ళజోడు కావాలి. కళ్ళజోడు లేకపోతే బొకడా బుల్బుల్ బుక్ చదవలేదు మరి. కా అక్కడ కిడ్నీ వేడెక్కుతుంది, నాకు కనపడుతుంది, నాకు తెలుస్తుంది, చాచ్ గడ్డి పగిలిపోను. ఏంట్రా ఏంట్రా పగిలేది? కాబట్టి ఎవరైనా నేను చర్చికి వెళ్తున్నాను అంటే వాడు బురద గుంటలోకి వెళ్తున్నాడని అర్థం. ఏ వాడు పరిశుద్ధ గ్రంథము అంటాడు కదా పుస్తకాన్ని, వాడిది పరిశుద్ధము అనేది వాడు నిరూపించాలంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో అది చదివించాలి. అవుద్దా? మనం మగోళ్ళు కూడా మాట్లాడలేని దరిద్రం బైబిల్లో ఉంది. మనం రామాయణం ఇక్కడ చెప్పగలం, భగవద్గీత ఇక్కడ చెప్పగలం, భారతం ఇక్కడ చెప్పగలం, ఉపనిషత్తులు ఇక్కడ చెప్పగలం. బైబిల్ అలా పబ్లిక్లో మగోడు కూడా చదవలేడు, అంత దరిద్రం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా చచ్చిపోతారు. ఏ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా చావు వస్తుంది, ఏ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ముసల్తనం వస్తుంది, ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా రోగం వస్తుంది. కాబట్టి మనం నిజాయితీగా జీవించాలి, ధర్మంగా జీవించాలి, భక్తితో జీవించాలి. భక్తుడు అంటే ఎలా ఉంటాడు? ఒకడు శివభక్తుడు అనుకోండి, శివభక్తుల దృష్టిలో అందరూ బంధువులే. ఎలా చెప్పండి? అందరూ జగత పితరవు వందే, జగత పితరవు వందే, పార్వతి పరమేశ్వరవు. అంటే జగత్తుకి తల్లి తండ్రి ఎవరు? కాబట్టి అందరూ ఆయన పిల్లలేగా. మరి ఇంకా నాకు శత్రువు ఎవడు లేడు కదా? వాడు విష్ణు భక్తుడు అనుకోండి, కృష్ణ భక్తుడు అనుకోండి. చెప్పండి అందరు, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత. అయ్యప్ప ఏం పేరు నీ పేరు? లక్ష్మణ్. సర్లే కదా. అలాగే చూడండి, ఇదిగో ఇవి కొన్నే ఉన్నాయి పబ్లిక్ ప్లేస్లో. దీన్ని మీ నెంబర్ కానీ నా నెంబర్ కానీ వేసి అంటిస్తాను అని దమ్మున్నోళ్ళు దీన్ని తీసుకోండి. స్టిక్కర్ ఇది, ఇందాక ఇచ్చింది పేపర్. కనబడే చోట్ల అంటించాలి, కనబడే చోట్ల అంటించాలి. మీ నెంబర్ అయినా పర్లే, నా నెంబర్ అయినా పర్లే. ఈ ఒక్క మొక్క చెప్పండి, ఓపిక లేదు, వెళ్ళాలి, కార్యక్రమం ఉంది. అందరు దండం పెట్టండి.
సర్వయోని కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రద పిత. అంటే అర్థం ఏంటంటే అన్ని జీవులకి నేనే తండ్రిని అన్నాడు కృష్ణ భగవాన్. కాబట్టి అందరూ మనకి బంధువులే, కాబట్టి మన ఒక్కలమే చెప్పగలం ఏమని, సర్వే జన అందరూ మన బంధువులే మనం చెప్పగలం, వసుదైవ మనం చెప్పగలం. అదే ఖురాను బైబిల్ అలా ఒప్పుకోదు, వాడు అవిశ్వాసి అంటది. అంటే ప్రపంచాన్ని రెండు మొక్కలు చేస్తాయి, దేవుడికి దేవుడికి నాకొద్దు, దేవుడికి అక్కడ లోపల దేవుడికి లేదు ప్లీజ్, టైం వేస్ట్ చేయకండి. మళ్ళీ ఈ గుడ్డలు ఆడబెట్టు, మా దేవుడికి వేస్తాం ఆడబెట్టు. కాబట్టి మొత్తయ సంభవంతి, కాబట్టి మనం అందరం ఎవరంశలం, భగవంతుడి అంశలం అని మన మన పురాణాలు, మన భగవద్గీత, మన భాగవతం చెప్తున్నాయి. బైబిల్ ఖురాన్ అలా చెప్పదు, వాడు పాపి వాడు సాతాను అంటది. కాబట్టి పనికిమాలిన ఎడారి మతాలకి మీరు ఎక్కడ దూరకండి, మీ పూర్వీకులు ఇచ్చిన సాంప్రదాయాన్ని పాడు చేయకండి. ఎవరన్నా అలా పాడైపోతే వాళ్ళ మీద జాలి చూపించండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మూడు ఎప్పుడూ మర్చిపోకండి, చెప్పండి కట్టు బొట్టు జుట్టు, అప్పుడే హిట్టు లేకపోతే పట్టు. అదైందా, రోజు మంత్రం చేయండి, రోజు సూర్యుని నమస్కారం చేయండి. మీకు చదవడానికి ఖాళీ లేకపోతే సెల్ ఫోన్లో శ్రీభాష్యం చెప్పండి, అప్పలాచార్యులు అని కొట్టండి, ఓ మహానుభావులు వస్తారు. తాతయ్య మనవడికి చెప్పినట్టు, తాతగారు మనవరాలికి చెప్పినట్టు అందంగా చెప్తారు. శ్రీ విష్ణు సహస్రనామం, భగవద్గీత, భాగవతం, మళ్ళీ ఏది మన తిరుప్పావై, ఇలా ఎన్నో చెప్పారు. మన జీవితం చాలదు, అంత ఓపిక్గా చెప్పారు. అవి వింటూ ఉండండి. మీకు ఎలాగ చాగంటి గారు గరిపాటి వారు మీకు తెలుసు, ఈ పక్కనే మీకు చెప్పక్కర్లే. కానీ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు పెద్దవారు, వినండి. ఎవరైనా విని బాగుపడతారు కానీ తిని బాగుపడతారా? కాబట్టి ఒక ప్రతిజ్ఞ చేసి మనం వెళ్దాం. రెండు చేసాం కదా ప్రతిజ్ఞలు, ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. అలాగే పనికి మాలిన ఎడారి మతాలకి మనకు సంబంధం లేదు. ఓకే, కాబట్టి మనం అందరం ఓ ప్రతిజ్ఞ చేద్దాం. ఈ హిందుస్థాన్లో, ఈ సనాతన భారతదేశంలో, ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నాకు, హిందూగా జీవిస్తున్న నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకు, నాకు పనికిమాలిన ఎడారి మతాలకు, నా కుటుంబానికి, నా దేశానికి, నా పూర్వీకులకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, నిజాయితీగా, ధైర్యంగా, గర్వంగా ప్రకటిస్తున్నాను భారత్ మాతాకి. కాబట్టి ఎవడైనా గొర్రెలు వస్తే చెప్పండి, ఆ దరిద్రపు ఎండిపోయిన శవం మాకు అక్కర్లేదని చెప్పండి. అదేందా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో గొడవ పడకండి, ఎందుకు వచ్చావు, పర్మిషన్ ఉందా, అలా గొడవ పడకండి. వాళ్ళంతా మనకి పుట్టిన వాళ్ళేగా, మతం మారిపోవాలా, రైట్ కూర్చోండి మారిపోదాం. ఒకసారి ఒక పేపర్ సార్, ఇది ఇంట్లో ఏ బీరువాకి అంటించేయండి, లేకపోతే ఫ్రిడ్జ్గో అంటించేయండి. దీన్ని ఇంట్లో వాడిని తీసుకెళ్ళాం కాబట్టి ఫోటో తీసి సార్ ఇది మీకు పంపిస్తాను, ఈ ఆన్సర్ చెప్పండి సార్, మా ఫ్యామిలీ మొత్తం గొర్రెలామా మేమా అని మారిపోదాం అని వారితో చెప్పాలి. వాడిని అలాగే వాడితో సార్ నమస్తే మీ పేరు సార్ అని అడగండి. టిఎస్ కుమార్ అని చెప్తాడు, వాడి పేరేంటి, తిరువేదుల శివకుమార్. ఏం పేరు, ఎంత గొప్పదండి. ఇప్పుడు తిరుమలలో ఏం జరుగుతుంది, బ్రహ్మోత్సవాలు. అన్నమ్మ ఏమంటాడు, తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను, తిరువీధుల మెరసి దేవదేవుడు. అలాంటి అంత గొప్ప ఇంటి పేరు ఆడికి ఉంది, కానీ దరిద్రుడు ఎండిపోయిన సేవాన్ని మొక్కుతుంటాడు. కాబట్టి మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళ దగ్గర దరిద్రం ఏముంది, రక్తం, మేకులు, ఎముకలు, ఎండిపోయిన శవం, రెండు చెక్కలు. అందుకని ఓ పిల్ల ఉండి ఆ గొర్రె కళ్ళజోడు పెట్టుకున్న ఓ పిల్ల గొర్రె, ఆడపిల్ల గొర్రె,
అంటే బైబిల్లో విషం ఒకటి ఉంటుంది కదా, ఆ విషం చర్చిలో ఎక్కించారు. ఏమని, రాయి రప్ప మొక్కవద్దు, చెట్టు పుట్ట మొక్కద్దు, ఎండిపోయిన శవాన్న మొక్కమని అది పాట పాడింది. నేను కూడా కౌంటర్ పాట పాడా, పాపుల దేవుడమ్మా వాడు పాపిష్టి వాడమ్మా, చెక్క మొక్క వద్దే వద్దు, ఎండిన శవము వద్దే వద్దు, మూడు మేకలు వద్దే వద్దు, పాపిష్టి బోకు బైబిల్ వద్దే వద్దు, పాపుల దేవుడమ్మా ఆడెవడికి పుట్టాడో వాడికి తెలియదమ్మా, లారీ పక్కన మేరి అమ్మా దాని మొగుడెవరో దానికి తెలియదమ్మా. ఇలా పాడితే మనం ఏమనుకుంటాం, అయ్యయ్యో అనుకుంటాం కదా. మరి వాడేమంటున్నాడు, ఆడి పేరు సాంబశివ, వాడు శివుని కామెడీ చేస్తాడు. ఆడి పేరు రాంబాబు, ఆడు మీ రాముడు అంటాడు. ఆ పేరు లేకుండా బతుకుతాడా ఎదవా? కాబట్టి సిగ్గు శరం నీతి లేని వాళ్ళే క్రైస్తవులు అవుతారు. అందుకే ఇందాక ఓ పాస్టర్ నాకేదో కామెంట్ పెట్టాడు, మీరు విదేశస్తులు క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు వాడకూడదు అన్నాడు. తప్పనిసరిగా పాడేస్తాను సార్. హిందువులు వీర్యదానం చేస్తే మీకు శరీరం వచ్చింది, కాబట్టి మీరు చచ్చిపోయి వెంటనే ఫోటోలు పెట్టండి, వెంటనే ఈ వస్తువులు వాడడం మానేస్తాం. కొంచెం ఆర్షిగా చెప్తే బాగుండదు కానీ మేము మింగితే పుట్టిన నా కొడుకులు మాకు ఎలా చెప్తారా? అవునా? కాబట్టి ఎవరి దగ్గర తగలేసేయండి. అర్థమైందా? భారత్మాతకి భారత్మాతకి జై శ్రీరామ్. అలాగే ఇక్కడ ఓన్లీ తల్లులకు మాత్రమే జపమాల ఇస్తాను, తల్లులే మగవాళ్ళకి కాదు. జపమాలు తీసుకోండి.